Glory to your name, Jesus. Thank you, Lord. Hallelujah. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చిరొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యేసు క్రీస్తు నామములో శుభములు కలుగును గాక. మరొకసారి రాత్రి దేవుని యొక్క సన్నిధిలో చేరి ఆరాధించుటకు, ప్రార్థించుటకు, స్తుతించుటకు, తన పరిశుద్ధ లేఖనాలను కూడా ధ్యానం చేయడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవుని స్తుతించుకుందాం, గణపరుచుకుందాం. ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధ లేఖనాల వైపు మన దృష్టిని తీసుకొని వెళ్దాం. మనకి ధ్యానము ప్రకటన గ్రంథము దాని 7వ అధ్యాయంలో కొనసాగుతుంది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలోకి వెళ్తున్నాము. దాన్ని మొదటి వచనం నుండి చదువుకుందాం. గత దినముల్లో మనం 6 అధ్యాయముల వరకు మన ధ్యానాన్ని ముగించుకున్నాము. ఈ రాత్రి మనము 7వ అధ్యాయంలోకి వెళ్ళి మొదటి వచనం నుండి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా సూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట సూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరి ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. రుబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నఫ్తాలి గోత్రములో 12,000 మంది. మనష్షే గోత్రములో 12,000 మంది. షిమ్యోను గోత్రములో 12,000 మంది. లేవీ గోత్రములో 12,000 మంది. ఇస్సాకారు గోత్రములో 12,000 మంది. జెబులూను గోత్రములో 12,000 మంది. యోసేపు గోత్రములో 12,000 మంది. బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడిరి. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి నీ గొర్రెపిల్లకును మా రక్షణకుడికై స్తోత్రమని మహాశబ్దముతో ఎలిగితి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్ అని పలికిరి. యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమెన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నా, నీవెవరు, ఎక్కడి నుండి వచ్చిరని, వీరెవరు ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా, అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రి బగుళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు.
ఇలయనగా సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరియే జీవ జలముల బుగ్గల యుద్ధకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. 7వ అధ్యాయము మొదటి భాగాన్ని మనం చూసినట్లయితే, అటు తరువాత అని చెప్పినప్పుడు ఈ అటు తరువాత అనేటువంటి మాట 6వ ముద్ర విప్పబడిన తరువాత, అటు తరువాత అనగా 6 ముద్రలు విప్పిన తరువాత అని అర్థము. 4 ముద్రలు మనం చూసాము. 4 ముద్రలు మహాశ్రమలకు చిహ్నముగా కనిపించినటువంటి ముద్రలు అయి ఉన్నవి. ఈ ముద్రలు విప్పినప్పుడు జయించుకున్నట్టు ఒకడు వెళుతున్నాడు తెల్లని గుర్రము, రెండవ వాడు వారిని హింసించుతూ వెళ్తూ ఉన్నాడు, మూడవ వాడు వారిని చంపుతూ వెళ్తూ ఉన్నాడు, నాలుగో వాడు వారికి కరువు కలుగు చేశాడు. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత 5వ ముద్ర విప్పినప్పుడు ఆ బలిపీఠము క్రింద ఉన్నటువంటి వారు అడిగినటువంటి ప్రశ్నలు, ఎందాక నీవు తీర్పు తీర్చక ఎందు అనేటువంటి మాట. 6వ ముద్రను కూడా గత రాత్రి మనం చూసాం. ఈరోజు మనం 7వ ముద్ర దగ్గరికి వెళ్లకు ముందుగా, 7వ ముద్ర దగ్గర వెళ్లకు ముందుగా ఒక చిన్న ఇంటర్వెల్ కలుగుతుంది. ఇందులో ఇంటర్వెల్ ఎందుకు కలుగుతుందంటే, ఈ ముద్రలు విప్పిన తరువాత ఏమి జరుగుతుందో చూపించటానికి ఇది చూపిస్తున్నారు. అటు తర్వాత అనగా ఈ 6 ముద్రల తరువాత అనేటువంటి విషయం అన్నమాట. ఇది భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉన్నారట. భూమి 4 దిక్కుల్లో 4 దేవదూతలు నిలిచి ఉన్నారు. అయితే వీరు భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనా గాలి వీచుకుంటున్నట్లుగా భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా సూచితని. వీరేమి చేస్తున్నారంటే 4 దిక్కులలో నుండి ఎటు నుంచి కూడా వాయువు వీచకుండా, అంటే అర్థం ఏమిటంటే మనుషులకు ఎటువంటి ప్రాణ ఆధారము లేకుండా 4 దిక్కుల వారి పారిపోయినను ఎటు పరిగెట్టినను వారికి ఎక్కడ నుంచి కూడా శ్వాస కూడా అందనటువంటి స్థితిలో వారు ఉంటుండగా, అటువంటి సమయంలో వారిని నేను చూచినప్పుడు మరి ఒక దూత నాకు కనిపించాడు. ఈ దూత దగ్గరికి వెళ్లే ముందుగా యిర్మీయా గ్రంథంలోకి వెళ్ళి దీనికి సంబంధించిన మాటనే మనం చదువుకుందాం. యిర్మీయా గ్రంథంలోకి వెళ్దాము. 49వ అధ్యాయము దాని 36వ వచనం చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 49వ అధ్యాయము దాని 36వ వచనము. 4 దిశల నుండి 4 వాయువులను ఎలా మనుషుల మీదకి రప్పించి 4 దిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఎలాము వారు ప్రవేశింపని దేశము కూడా ఉండదని వారితో చెప్పాను. సో యిర్మీయా యొక్క ప్రవచనాన్ని 4 దిక్కుల నుంచి వాయువులుగా చూస్తున్నప్పుడు యెహెజ్కేల్ యొక్క ప్రవచనాన్ని కూడా చూద్దాము. యెహెజ్కేల్ గ్రంథం ఏడవ అధ్యాయము దాని 2వ వచనంలో చూసినప్పుడు, నరపుత్రుడా ప్రకటింపము, ఇశ్రాయేలు దేశమునకు అంతము వచ్చి ఉన్నది, 4 దిక్కుల దేశమునకు అంతము వచ్చేయి ఉన్నది. దీని ప్రభు యొక్క యెహోవా ఇది ప్రభు యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఇప్పుడు నీకు అంతము వచ్చి ఉన్నదని చెప్పేసి ప్రకటించమన్నాడు. ఎవరికి అంతం వచ్చిందంటున్నాడు? ఇస్రాయిలుల దేశమునకు అంతం వచ్చిందని చెప్తున్నాడు. ఇస్రాయిలీల దేశమునకు అంతం వచ్చిందని. అయితే మత్తీ సువార్తలో మనం చూసినప్పుడు ఇస్రాయిలుకు నీవు మరలా తిరిగి రాజ్యమును అప్పగిస్తావని అడిగారు. ఇస్రాయల్ ఎక్కడి వరకు ఉంటుందో కూడా ఈ మాట మీకు చెప్పి నేను అక్కడి నుంచి ముందుకు వెళ్తాను. ఇస్రాయల్ ఎక్కడి వరకు ఉంటుందంటే, క్రీస్తు మధ్యాకాశ రాకడ వచ్చిన తర్వాత 7 సంవత్సరాల వరకు ఇస్రాయల్ ఉంటుంది. క్రీస్తు మధ్యాకాశ రాకడ సంభవించిన తర్వాత 7 సంవత్సరముల వరకు మాత్రమే ఇస్రాయల్ ఉంటుంది. ఆ తర్వాత ఇస్రాయల్ ఉండదు. ఆ తర్వాత ఇస్రాయల్ అంతా కూడా, ఇస్రాయల్ మరలా మిగిలిన వారందరూ కూడా ఒక దేశంగా మారిపోతున్నారు. వీరందరూ కూడా మారిపోతున్నారు. కాబట్టి ఇస్రాయల్ ఇక ఉండదు. అందుకనే క్రీస్తు ఇస్రాయల్కి రాజ్యం గురించి మాట్లాడినప్పుడు ఇస్రాయల్కి రాజ్యం గురించి సమాధానం ఇవ్వలేదు. ఆయన మనిషికు మన యొక్క రాకడ గురించి, సూచనల గురించి, మహాశ్రమల గురించి చెప్పాడు. ఆ తర్వాత పరలోక రాజ్యం గురించి, తర్వాత ఈ పరలోక రాజ్యం ఎత్తబడట గురించి, వాటి గురించి చెప్పాడే. కానీ ఇస్రాయల్కి నేను రాజ్యం ఇస్తున్నాను అన్నట్లుగా చెప్పలేదు. అయితే భూలోకమంతా కూడా ఆయనే పరిపాలన చేస్తున్నవాడై దావీదు యొక్క సింహాసనం మీద కూర్చుంటాడు. దావీదు యొక్క సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తాడు. ఇప్పుడు కూడా ఆయన
1000 సంవత్సరం వరకు పరిపాలన చేస్తూ ఉంటాడు. అయితే ప్రపంచమంతా కూడా ఒకటిగా ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడ కూడా మనకు ఇస్రాయిల్ అనేది కనిపించదు, అది దావీదు సింహాసనం మాత్రమే కనిపిస్తుంది మనకి. సో కాబట్టి ఇస్రాయల్ దేశం యొక్క అంతం వచ్చిందని చెప్పి పలుకుమంటున్నాడు. హెచ్కేల్ గ్రంథంలో చూసినప్పుడు ఇస్రాయల్ దేశం యొక్క అంతం వచ్చేసిందని పలుకుమని ప్రవచించమని వారితో చెప్తున్నాడు. అదే హెచ్కేల్ గ్రంథంలో 37వ అధ్యాయంలోకి వెళ్దాము. హెచ్కేల్ గ్రంథంలోనే 37వ అధ్యాయంలోకి వెళ్ళి దాని 9వ వచనం చూసినప్పుడు, అప్పుడు ఆయన నరపుతుడా జీవాత్మ వచ్చున్నట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభు యొగు యహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడవమని చెప్పారు. నలుదిక్కుల నుంచి 2 భాగాలు చూస్తున్నాం. ఒకటి, నలుదిక్కుల నుండి వాయువులన్నీ కూడా ఆపివేయబడినట్లుగా, మూయబడినట్లుగా, ఎవరికి శ్వాస అందినట్లుగా అనిపిస్తుంది. 2వది, మరణించిన వారు బ్రతుకున్నట్లుగా నలుదిక్కుల నుండి జీవాత్మను పంపించమని చెప్పినట్లుగా అనిపిస్తుంది. సో ప్రభు తను ఏర్పరచుకున్న వారిని మరలా సజీవింపచేయడానికి, జీవింపజేసి సజీవులుగా నిలబెట్టుటకై తన జీవాత్మను ఊదమని పలికినట్లుగా చూస్తున్నాము. అయితే ఇస్రాయల్ యొక్క పతనము అంతం వచ్చినప్పుడు మాత్రము హెచ్కేల్తో పలికాడు, దాని యొక్క అంతము గురించి మాట్లాడమని చెప్పేసి. దానియేలు గ్రంథంలోకి వెళ్ళి కూడా ఒక మాటను చూసుకుందాము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము దాని 2వ వచనంలో చూద్దాము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము దాని 2వ వచనంలో దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి ఎందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరిచూడగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడెను. ఆకాశం యొక్క నలుదిక్కుల నుండి, ఇప్పుడు మనం చూసినది ఏవి, ఈ యొక్క దూతలు 4 దూతలు భూమి మీద కూర్చున్నట్లుగా చూస్తున్న వారు భూమి యొక్క నలుదిశలు కనిపిస్తూ ఉంటే, దానియేలు అంటున్నాడు భూమి యొక్క నలుదిశలు వచ్చిన వీరందరూ కూడా గాలిని వాయువుని ఆపివేశారు. అయితే దానియేలు చూపిస్తున్నది ఆకాశం యొక్క నలుదిశల నుండి గాలి సముద్రం మీద వీస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందుకనే దాని ముందు వాక్యాలు మనం చూసినప్పుడు నరపుత్రుడా జీవాత్మ కలుగునట్లుగా ప్రతి ఒక్కరి మీద జీవాత్మను పంపించినట్లుగా చూస్తున్నాము. జకర్యా గ్రంథంలోకి వెళ్ళి కూడా ఒక మాటను చదువుకొని ముందుకు వెళ్దాం. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము దాని 5వ వచనం కూడా చదువుకొని ముందుకు వెళ్దాం. అతడు నాతో ఇట్లనెను, ఇవి సర్వలోక నాదుడుగు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. చతుర్వాయువులు అంటే 4 వాయువులు అన్నమాట. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము దాని 5వ వచనము, అతడు నాతో ఇట్లనెను, ఇవి సర్వలోక నాదుడుగు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి 4 దూతల్ని జ్ఞాపకం ఉంచుకోండి. 4 దూతలు భూమి యొక్క 4 దిక్కులలో ఉన్నారు. భూమి యొక్క 4 దిక్కులు ఉన్నటువంటి ఈ నలుగురు దూతలు గాలి వీచకుండా ఇప్పుడు ఆపివేశారు. గాలి అటు ఇటు వెళ్లకుండా, ఏ దిక్కు నుండి కూడా బయలు వెళ్లకుండా దానిని ఆపివేసినట్లుగా మనం చూస్తున్నాము. 2వ వచనంలోకి వెళ్తున్నాం మనము. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనంలోకి మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని, భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో భూమికిని సముద్రమునకును హాని చేయటానికి అధికారం పొందుకున్నటువంటి ఈ 4 దూతలతో ఏమంటున్నారో చూద్దాము. మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. 4 దూతలను చూస్తున్నాము. భూమి యొక్క 4 దిశల్లో వారు ఉన్నారు. అయితే వారు పని చేయడానికి సిద్ధముగా ఉన్నప్పుడు 1 నిమిషం ఆగమని వారితో చెప్పారు. ఎప్పటి వరకు ఆగమన్నారు? మేము మా దేవుని యొక్క దాసుల నొసళ్ళ యందు ఆయన ముద్రను వేసే వరకు మీరు ఆగండి అని చెప్పారు. ఆగిపోవాలి, ఎందుకంటే ఈ దూతలు ఆ దూతలు అందరూ కూడా ఆ దేవుణ్ణి పని చేయటానికే పంపించబడ్డారు. ఈ దూతలు ఆగిపోయారు. ఇప్పుడు వీరు వెళ్ళి ఒక్కొక్కరి నొసళ్ళ మీద ముద్ర వేసుకుంటూ వస్తున్నారు. మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రములకైనను చెట్లకైనను
హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరొకసారి కొంత సమయం వరకు క్షేమకరమైనటువంటి సమాధానకరమైనటువంటి సమయం ఒకటి వస్తుంది. ఇంతకుముందు మనం చూసాము కరువు, చూసాము ఖడ్గం, చూసాము అపజయాన్ని, చూసాము మరణాన్ని, చూసాము రకరకాల శ్రమలను చూసాము. అయితే కొద్ది నిమిషం ఆగాని చెప్పారు. ఆగమని చెప్పినప్పుడు ఇక్కడ మరలా విశ్రాంతి కలుగుతుంది. ఈ మహాశ్రమల నుండి కొద్దిపాటి విశ్రాంతి కలుగుతుంది. విశ్రాంతి కలుగుతున్న ఆ గడియలో ఈ దూతలు వెళ్ళి వారి వారి నొసళ్ళ మీద ముద్ర వేస్తున్నారు. ఈ ముద్ర వేస్తున్నప్పుడు వారిని చూస్తూ ఉంటే ఇస్రాయల్ యొక్క 12 గోత్రముల నుండి, ఇస్రాయల్ దేశం యొక్క 12 గోత్రముల నుండి ఒక్కొక్క గోత్రం వారిని లెక్క చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక్కొక్క గోత్రం వారిని లెక్క చేసుకుంటూ వెళ్తుంటే ఈ లెక్క చేస్తున్నప్పుడు ఒక్కొక్క గోత్రం ప్రకారముగా 12,000 మంది వస్తున్నారు. 12,000 మంది వస్తున్నారు. ఇందులో మనం చూస్తున్నప్పుడు మనం ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇస్రాయేల్ గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారి యొక్క లెక్క 144,000 మంది. అయితే దీనిలో చూసినప్పుడు మొదటిగా కనిపిస్తున్న వాడు ఎవరంటే యూదా కనిపిస్తున్నాడు. వాస్తవంగా యాకోబు యొక్క మొదటి కుమారుడు రూబేను. కానీ యాకోబు మొదటి కుమారుడు అయినటువంటి రూబేను తన జ్యేష్ఠపు అధికారమును పోగొట్టుకున్నాడు. ఒకవేళ మీరు డైలీ డోస్లో విన్నట్లయితే దీన్ని మీకు చాలా వివరంగా నేను తెలియపరచాను. ఒకవేళ వినకపోయినా కూడా రెండు మాటలు ఇక్కడ నేను తెలియపరుస్తాను. రూబేను చేసినటువంటి పని తన తండ్రి ఉపపతి అనేటువంటి తన యాకోబు భార్య అయినటువంటి లియా యొక్క దాసి అయినటువంటి ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను చేర్పినట్లు చూస్తున్నాం. దేవుడు ఏ పాపమును కూడా చూడకుండా విడిచిపెట్టలేదు, చూసి చూడనట్టు పోనివ్వలేదు. ఒక విషయాన్ని గమనించాలి, ఏ పాపమైనా కూడా, మనుష్యుడు చేసే ఏ పాపమైనా కూడా దేవుడు కండ్లు మూసుకుంటాడులే అని ఒకవేళ మనకు అనిపించినట్లయితే ఆ దేవుడు కండ్లు మూసుకోవడం చెప్తున్నాను. ఆది కాండంలో జరిగినటువంటి పాపము యొక్క ప్రతిఫలము ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. ఆది కాండంలో చేసినటువంటి ఒక పాపం అన్నది, ఆ పాపం యొక్క పరిణామము, రూబేను చేసినటువంటి ఆ ఘాతకమైనటువంటి క్రియ యొక్క పరిణామము ప్రకటన గ్రంథంలో కనిపిస్తున్నది. జ్యేష్ఠపుతో అధికారమును పోగొట్టుకున్న వాడై దేవుని యొక్క సమానత్వమును ఆ యొక్క అధికారం పోగొట్టుకున్న వాడుగా మనం చూస్తున్నాము. ఆది కాండంలోకి వెళ్దాము, 49వ అధ్యాయంకి వెళ్దాము. ఒకసారి ఆది కాండము 49వ అధ్యాయంలోకి వెళ్ళి యాకోబు తన కుమారులను 12 మంది కుమారులను పిలిపించి వారితోటి పలుకుచున్న చివరి మాటలు అవి. మనం చూస్తున్నాం యాకోబు తన కుమారులతో పలుకుతున్న చివరి మాటలు. ఒకవేళ పిల్లలు ఎవరన్నా వింటున్నట్లయితే, లేదు ఇక్కడున్న మనందరితో నేను చెప్తున్నాను, పిల్లలే కాదు మనకు తల్లిదండ్రులు ఉండగా, తల్లిదండ్రులను ఎవరైతే సన్మానిస్తారో వారికి నిజమైనటువంటి ఆశీర్వాదములు ఉన్నవని. మనం ఎంత పెద్దవారైనా, మనం తల్లిదండ్రులైనా కూడా మన తల్లిదండ్రులు బ్రతుకున్నంత వరకు ఈ ఆజ్ఞ మన జీవితంలో నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే నిజముగా దేవుని ఆజ్ఞ ప్రకారం మన తల్లిదండ్రులు మనం సన్మానిస్తామో అప్పుడు క్రియలన్నీ జరుగుతాయి. ఇవి ఊరకనే పోవు అనుకుంటా మనం, దేవుడు ఇవన్నీ పట్టించుకోలే అనుకుంటాం. కానీ దేవుడు అన్నీ పట్టించుకుంటాడు. ఈ విషయాన్ని మీకు నేను తెలియపరిచిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. ఆది కాండము 49వ అధ్యాయము దాని మొదటి వచనంలో యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు. గమనించాలి ఈ మాటని, ఎంత క్లియర్గా రాస్తున్నదంటే ఈ మాట. అంత్య దినములు అంటే మీ జీవితపు అంత్య దినములు కాదు, ఈ యుగాంతం యొక్క అంత దినములు అని చెప్పి అర్థం అనమాట. ఎంత దూరం చూస్తున్నాడు యాకోబు, ఎంత దూరం వరకు చూశాడు ఆయన తన పలుకులు మాట్లాడుతున్నప్పుడు, ఆయన ఎంత దూరం వరకు చూశాడంటే కొన్ని వేల సంవత్సరాల దూరం చూశాడు. యుగము అంతం వరకు చూస్తున్నాడు ఆయన, యుగము అంతములు సంభవింపబోతున్నది. ఆయన పలికిన మాట ఒక్కటి తప్పు కాలేదు. ఇక్కడ గమనించాలి మాటని,
ఒక్కటి కూడా తప్పు కాలేదు. అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలోకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలం యొక్క ప్రదఫలమును ఔన్నత్యాస్పదమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందావు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసేతివి. అతడు నా మంచం మీదకి ఎక్కాను. రూబేను ఎవరో? జ్యేష్ఠ కుమారుడు కదా. రూబేను, నీవు నా జ్యేష్ఠ కుమారుడు. మరి ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉంటే రూబేను కనిపించడం లేదే. రూబేను మొదటి స్థానంలో కనిపించడం లేదు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము దాని 4వ వచనం చూసినప్పుడు 5వ వచనంలో యూదా గోత్రం కనిపిస్తుంది, ఆ తర్వాత రూబేను గోత్రం కనిపిస్తుంది. మొదట కనిపించేది యూదా గోత్రం, తర్వాత రూబేను గోత్రము. క్రమములు చూపిస్తున్నాడు ఆయన. ఈ క్రమము ఎప్పుడు పలికబడిన క్రమం ఏది? ఆది కాండములో యాకోబు తన కుమారులను పిలిచి వారితో పలికినటువంటి క్రమం ఇది. రూబేను, నువ్వు పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాస్పదమును అది బలాతిశయమును నీవే. నీళ్ళ వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసేటివి. అతడు నా మంచం మీద ఎక్కాను. ఇప్పుడు షిమ్యోన్ని పిలిపిస్తున్నాడు. షిమ్యోను లేవిని పిలిపిస్తున్నారు. షిమ్యోను లేవి అనువారు సహోదరులు. ఇద్దరిని కలిపి చెప్తున్నాడు. గమనించండి ఇక్కడ ఎందుకు ఇద్దరిని కలిపి చెప్తున్నాడంటే, యాకోబు పద్దనరాము నుండి తిరిగి వచ్చినప్పుడు ఆయన సుక్కోతునకు వచ్చాడు. సుక్కోతులకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి షెకెంలోకి వెళ్ళాడు ఆయన. కానీ ఆయన వెళ్ళవలసింది బేర్షెబా నుంచి బేతేల్కు వెళ్ళాలి. బేతేల్లో దేవుడిచ్చిన దర్శనమునకు, ఆ ప్రదేశమునకు వాగ్దానం చేసిన ప్రదేశానికి వెళ్లకుండా ఆయన ఇక్కడ షెకెంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ షెకెం వాసులు అందులో ఒకడు వచ్చేసి యాకోబు కుమార్తెన దీన మీద అత్యాచారం జరిగించాడు. అప్పుడు వీరు ఒక మాట మాట్లాడారు. వీరందరూ వెళ్ళి యాకోబుకి తెలిసినప్పుడు, తన కుమారులకి తెలిసినప్పుడు వీరందరూ కలిసి వెళ్ళి మాట్లాడితే ఒక ఉపాయం తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు ఉపాయమును? షిమ్యోను మరియు లేవియ తీసుకొని వచ్చారు. లేవి షిమ్యోను తీసుకొచ్చారు. ఏమిటంటే, మీరు కూడా మా వలె సున్నతి చేయించుకొని మా దేవుణ్ణి మీరు ఆరాధించి మాలో కలిసిపోండి అంటే గ్రామస్తులందరూ కూడా అలాగే మారిపోయారు. వీరి మాట విన్నారు. అయితే కొన్ని రోజులైన తర్వాత ఏం చేశారంటే, వీరు వెళ్ళి ఖడ్గములు తీసుకొని, ఎవరు? షిమ్యోను లేవి ఖడ్గములు తీసుకొని వెళ్ళిన వారే పురుషులందరినీ చంపేశారు. ఆ మాట అందుకని మాట్లాడుతున్నాడు. అప్పుడు యాకోబు భయపడిపోయి, ఇక నేనేమి చేయాలంటే దేవుడు మరలా తనే ప్రత్యక్షమైన వాడై నువ్వు బేతేలుకు వెళ్ళమని చెప్పాడు. సో షిమ్యోను లేవి అను సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. ఓకే, 6వ వచనం చూద్దాం. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంఘంతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగొట్టిరి. 7వ వచనం చూద్దాం. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనదని అవి శపింపబడును. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించేదను, ఇస్రాయల్లో వారిని చెదరగొట్టేదను. ఆయన పలికిన మాట ప్రకారముగానే ఇది జరిగిపోయింది. ఇప్పుడు యూదా దగ్గరికి వస్తున్నాడు. 8వ వచనంలో, నీ సహోదరులు నేను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద నుండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదరు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహం వలనే గర్జించు, ఆడు సింహం వలెను. అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతన్ని లేపువాడెవడు. అందుకని యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నప్పుడు యూదా గోత్రపు సింహముగా ఆయన్ని మాట్లాడతారు. ఎందుకంటే ఆయన యూదా గోత్రములో దావీదు వంశములో పుట్టినవాడు కాబట్టి. 10వ వచనంలోకి వెళ్తున్నాము. షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందరు.
ద్రాక్షవల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్ష రసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉదుకును. అతని కన్నులు ద్రాక్ష రసము చేత ఎర్రగాను అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. ఇది యూదా గురించి మాట్లాడినటువంటి ఆశీర్వాదము. 13 వచనం చూసినప్పుడు జెబులోను సముద్రపు రేవున నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును, అతని పొలమేర సిదోను వరకు నుండును. తూరు సిదోనుమల పట్టణముల గురించి మనం ధ్యానం చేసుకున్నాము. ఇసకారు రెండు దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధవము. అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటే చూచెను. కనుక అతడు మోయిటకు భుజము పంచుకొని వెట్టి చెయ్యి దాసుడగను. ఇసకారు గురించి చెప్తున్నాడు, వెట్టి పనులు చేసేటువంటి గాడిద స్వభావం కలిగినటువంటి దాసుడవుతాడని. దాను ఇస్రాయేల్ గోత్రికులను తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోబలో సర్పముగాను ఆయన దారిలో కట్ల పాముగాను ఉండను. త్రోవలో ఎలాగుంటాడంటే సర్పముగాను ఆయన దారిలో కట్ల పాముగా ఉండును. అది గుర్రపు మడిమెలు కరుచును, అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. యెహోవాని రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను, బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును. ఆశీర్వద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. నఫ్తాలి విడుబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును. యోసేపు ఫలించేడి కొమ్ము ఊట యుద్ధ నుండి ఫలించేడి కొమ్ముగాను రెమ్మలుగా గోడల మీదకి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతని వేధించి వారి బాణములను వేసి అతను హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలైన వాని హస్తబలం వలన అతని విల్లు బలమైన దగ్గును. ఇస్రాయేలునకు బండయు మేపెడివాడును, ఆయనే నీకు సహాయము చెయ్యు. నీ తండ్రి దేవుని వలనను పైనుండి వింటిని, దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ సమస్త దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు. సర్వశక్తిని దీవెనలను అతని బాహుబలమును దిట్టపరచబడను. నీ తండ్రి దీవెల్లో నీ పూర్వీక దీవెల్లో చిరకాల పూర్వముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదకు తన సహోదరులుండి వేరుపరచబడిన వాణి నడినెత్తి మీదను ఉండను. బెన్యామీను చీల్చున్నట్టి తోడేలు అతడు ఉదయించు ఎరను తిని అస్తమయమందు అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయందు దోపుడు సొమ్మును తిన్ను. ఇవి అన్నీ ఇస్రాయేల్ 12 గోత్రముల వారి తండ్రి వారి దీవించి వారితోటి చెప్పినది ఇదే. ఎవరి దీవెన చొప్పున వారిని యాకోబు దీవించాడు. ఇందులో అందరికంటే శ్రేష్టముగా ఎవరిని దీవించాడంటే యోసేపును దీవించాడు. ఎందుకు యోసేపును దీవించాడంటే యోసేపు నిజముగా తన బ్రతుకు కాలంలో తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు కూడా నమ్మకంగా జీవించాడు, యథార్థంగా జీవించాడు. ఆయన పోతీఫర్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా యథార్థంగా జీవించాడు. చెరసాల్లో ఉన్నప్పుడు కూడా యథార్థంగా జీవించాడు. ఫరో యొక్క రాజభవనానికి వెళ్ళినప్పుడు కూడా యథార్థంగా జీవించాడు. ఆయన చనిపోయే వరకు కూడా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడిచి జీవించిన వాడికి కనిపిస్తున్నాడు. కాబట్టి 12 మంది కుమారుల్లో యాకోబు బహుగా ఆశీర్వదించిన వ్యక్తులు ఎవరంటే మొదటిగా యూదాను, ఆ తర్వాత రెండవదిగా ఆయన యోసేపును ఆశీర్వదించినట్లు చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలోకి మన ధ్యానం దగ్గరికి మరలా వెళ్తున్నాం మనం. కాబట్టి గమనించండి మాటని, ఎన్నో సంవత్సరముల క్రితము ఆరంభములో జరిగినటువంటి ఆది కాండంలో జరిగినటువంటి క్రియలను ప్రకటన గ్రంథములు కూడా జ్ఞాపకము ఉంచుకున్నారు. కాబట్టి దేవుడు ఏది కూడా చూసి చూడనట్టు వెళ్తాడు అని మీరు అనుకోవద్దు. సమస్తమైనటువంటివి యోసేపు నిజంగా తల్లిదండ్రులను దీవించిన వాడు, వారిని ఆశీర్వదించిన వాడు, వారిని చూసుకున్నవాడు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క దీవెన మరలా తిరిగి వచ్చినాయి. యోసేపు కారణంగా తన సహోదరులందరూ కూడా పోషించబడ్డారు. తన దేశమంతా కూడా రక్షించబడేది, భూప్రజలందరూ కూడా రక్షించబడ్డారు. కాబట్టి నీతి కలిగి జీవించినట్లయితే మనలను అనేక ప్రాణములకు ప్రాణదాతలుగాను జీవదాతలుగాను అన్నదాతలుగాను దేవుడు వాడుకుంటాడు. మర్చిపోదు ఇక విషయాల్ని దేవుడు చూసి చూడనట్లుగా దేనిని పోడు. కాబట్టి ప్రతి దాని విషయమై శ్రద్ధ కలిగి ఉందాము. ముద్రింపబడిన వారి యొక్క లెక్కను మనం చూస్తున్నప్పుడు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో యూదా గోత్రం వచ్చింది, తర్వాత రూబేను గోత్రం వచ్చింది, ఆ తర్వాత గాదు గోత్రం వచ్చింది.
అషేర్ గోత్రం వచ్చింది, షిమ్యోన్ వచ్చింది, తర్వాత ఇసకారు వస్తుంది, జెబులోను వస్తుంది, యోసేపు వస్తుంది, బెన్యామీను వస్తుంది. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి వీరందరి లెక్క చూసినప్పుడు 144,000 మంది కనిపించారు. 12,000 మంది ఒక్కొక్క గోత్రం నుంచి, 12,000 మంది ఒక్కొక్క గోత్రం నుంచి కనిపిస్తూ ఉంటే అందరి యొక్క లెక్క చూసినప్పుడు 144,000 మంది కనిపిస్తూ ఉండగా మిగిలిన వారు కనిపిస్తుంటే ఎంతమంది ఉన్నారు చూడండి. ఇక్కడ ఇస్రాయల్ నుండి 12 గోత్రం నుండి 144,000 ఉంది. తర్వాత 9వ వచనం చూసినప్పుడు అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి జనం అంటే ప్రతి ఒక్క దేశము నుండి, భూమి మీద ఉన్నటువంటి ప్రపంచ దేశాలన్నిటిలో నుండి, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడాను. ఎవరు లెక్కించలేరు, అంత పెద్ద సమూహం అక్కడ ఉంటే ఎవరు కూడా లెక్కించలేనంత సమూహముగా దేవుడు మొదటిగా ఆశీర్వదించింది ఎవరంటే అబ్రహామును ఆశీర్వదించాడు. దానికి ముందుగా ఎవరిని ఆశీర్వదించాడంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపమని ఆదము హవరును ఆశీర్వదించాడు. దేవుని యొక్క ఆశీర్వాదములు మరల తర్వాత నోవహ మీదకి వచ్చింది. నోవహ కుటుంబం మీదకి వచ్చినట్లు చూస్తున్నాం. ఆ తర్వాత అక్కడి నుంచి యాకోబు దగ్గరికి వస్తున్నట్లు చూస్తున్నాం. ఆ తర్వాత మనందరితో కలిపి పలుకుతున్న మాట ఫలించి అభివృద్ధి చెందమని చెప్పేసి భూలోకం అంతా కూడా ఆ నలుదిక్కల నుండి చూచినప్పుడు ఎవరు కూడా లెక్కించలేనంత గొప్ప జనం అక్కడ కనిపిస్తూ ఉన్నది. వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను సాగెలపడి సింహాసనాసీడిన వాన మా దేవునికి నీ గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలిగెత్తి చెప్పరి. దేవదూతలందరూ కూడా ఎక్కడున్నారు ఇప్పుడు దేవదూతలు చూద్దాం. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలబడిండ్రి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేనని చెప్పారు. యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతులు, స్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగా కానీ చెప్పచ్చు దేవునికి నమస్కారము చేసని. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరు ఎవరు, ఎక్కడుని వచ్చారు నన్ను అడిగినప్పుడు అందుకు నేను అయ్యా నీకే తెలియను అని చెప్పన్నప్పుడు అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఒదుగుకొని వాటిని తెలుపు చేసుకొనిని. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఈ 15వ వచనం చూసినప్పుడు, 14, 15 వచనాలని 13, 13 నుంచి 15 వచనాలు చూసినప్పుడు వీరందరు ఎవరంటే, వీరిని ఎక్కడ చూపిస్తున్నారంటే వీరందరిని మనం అసలు చూడబోయేది ప్రకటన గ్రంథము 21-22 అధ్యాయంలో. వీరిని వాస్తవంగా మనం చూడబోయేది 21-22 అధ్యాయంలో. ఎందుకు చెప్తున్నా గమనించండి ఇక్కడ. అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదుట రాత్రి బగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీని వాడు తానే తన గుడారం వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలి అయినను, దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను, ఏ వడగాలైనను వారికి తగలదు. ఎలియనగా సింహాసనం మధ్యన ఉండు గొర్రెపిల్ల వారికి కాపరియే జీవజలముల బొగ్గల ఎందుకు వారిని నడిపించుచు దేవుడే వారి కన్నులను ప్రతి బాష్ప బిందువును తుడిచివేను. ఇవన్నీ ఎక్కడ సంభవిస్తాయంటే 21-22 అధ్యాయముల్లో. 21-22 అధ్యాయముల్లో యోగ్యత పొందుకున్న వారిని ఇక్కడ చూపిస్తున్నాడు. ఎందుకు, ఇక్కడ 4 దూతలు హింసించటానికి బయలుదేరినట్లుగా, వారికి అధికారం ఇచ్చి పంపించినట్లుగా, వాయువులను ఆపిపెట్టినట్లు కనిపిస్తుంటే దానికి ముందు ఒక పని చూపిస్తానని చెప్పి మనకు ఓదార్పు కలుగుటకై, మనకు నెమ్మది కలుగుటకై, మనకు విశ్రాంతి విశ్వాసము కలుగుటకై, మనమందరూ కూడా దేవుని లేఖన ప్రకారంగా నమ్మకం పొందుకొని ఆయన మనల్ని విడవలేదనేటువంటి ఆ యొక్క ఆశ్వాస ఆ యొక్క అనేక ఆ విశ్వాసాన్ని మనం పొందుకొని ముందుకు వెళ్ళటానికి అని చెప్పి ఆ ప్రభు యొక్క లేఖలు మధ్యలోకి తీసుకొని వస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే ఇవన్నీ జరిగేది
చివరి అధ్యాయంలో వాటిని ముందుగానే ఒక ఇంట్రోల్ రూపంలో 7వ ముద్ర విప్పకు ముందుగా తీసుకొని వస్తున్నారు. రేపు రాత్రి మనం 7వ ముద్ర విప్పడానికి వెళ్తున్నాము. కాకపోతే ఈ రాత్రి మనం ఇక్కడితోనే ముగించుకుందాం. మహాశ్రమలు కలుగుచున్నా, ఏ శ్రమలు కలుగుచున్నా, ఎటువంటి స్థితి కలుగుచున్నా కూడా జీవాత్మను దేవుడు మన వద్దకు నడిపిస్తాడు. ఒకవేళ మృతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నలుదిశల నుండి, ఆకాశపు నలుదిశల నుండి, భూమి యొక్క నలుదిశల నుండి ఆయన జీవాత్మను పంపించి మన కొరకు ఏర్పాట్లు జరిగిస్తాడు. కాబట్టి నలుదిశలు ఉన్నటువంటి ఆ దూతలకు, ఆ యొక్క శ్రమలకు భయపడకుండా ముందున్నటువంటి దేవుడి యొక్క విశ్వాసంలో నడుస్తూ ఆయన మన కొరకు దాచించినటువంటి ఉన్నతమైనటువంటి అత్యుత్తమైనటువంటి స్థలంలోకి వాళ్ళు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనం మనం సరి చేసుకొని సిద్ధపరచుకొని కుమానికి రాకడు కొరకు సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరలోకపు తండ్రి, మహాగణుడ మహోన్నతుడ, మరొకసారి మీకు అందరం సమర్పించుకుంటే రాత్రి ఈ లేఖంలో ప్రభువా ధ్యానం చేస్తుండగా మీకు మన యొక్క రాకడ కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటుండగా మీ దివ్యమైనటువంటి సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా మీరు బలపరచండి, స్థిరపరచండి. మా అపరాధం, మా దోషములన్నీ కూడా మన్నించండి ప్రభా తండ్రి. రూబేన్ యొక్క విషయంలో మీకు జ్ఞాపకం చేసుకున్నా ప్రభా, ఏవి కొడుతండి మీరు చూచి చూడనట్టుగా వెళ్ళనివ్వరు కాబట్టి తండ్రి, అపరాధములన్నీ కూడా మీ దృష్టిలోకి తీసుకొస్తుండగా క్షమించి తండ్రి. నేను నా మార్మనసిక స్వభావిర్మాలో కలుగు చేసి క్రీస్తు యొక్క రక్తంలో మేమందరం కూడా కడగబడి శుద్ధి చేయబడి మా వస్త్రములు తెల్లగా చేసుకొని ముందుకు వెళ్ళడం మీ సహాయం మాకు దయచేయమని మా ప్రార్థన మీరు అంగీకరించి మాకు ఇచ్చిన సమాధానం మరొకసారి మందులు సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామడానికి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్ ఆమెన్ ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు ఆదరణకు పరిశుద్ధాత్మనిక నేను సహవాసమున సమాధానమును క్రీస్తు యొక్క రాకడ పర్యంతము సదాకాలం మనందరికీ తోడైండుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.